ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇక ఆ పార్టీ కార్యకర్తలతో భేటీ అయినటువంటి సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక రానున్న 2 రోజుల్లో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశాన్ని కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ఎట్టకేలకు బెయిల్ పైన అయితే బయటికి రావడం జరిగింది. మరి తాను స్పష్టంగా నిర్దోషిని అని నిరూపణ అయితేనే మళ్ళీ నేను పదవి బాధ్యతలు చేపడతాను, అప్పటి వరకు నేను ఆ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఇదే గనక జరిగితే మాత్రానికి మహారాష్ట్ర తరహాలో ఇప్పుడు నవంబర్లో మళ్ళీ ఢిల్లీలో కూడా ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఒకవేళ అసెంబ్లీ రద్దు అయితే మాత్రం ముందస్తు ఎలక్షన్స్కి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి చూసుకుంటే ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు నవంబర్లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా కేజ్రీవాల్ ఆ పదవికి కనుక రాజీనామా చేసినట్టయితే. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు తెలంగాణ మాజీ సీఎం కూతురైనటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయింది. ఆమె కూడా గత కొద్ది కాలం క్రితమే బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా ఆమె కూడా 163 రోజులు తిహార్ జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎటువంటి తప్పిదాలు జరగలేదు, వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు మేము ఏ తప్పు చేయలేదు, కావాలని కక్షపూరితంగా చేసినటువంటి అంశాలని చెప్పి పదే పదే వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. మరి ఎట్టకేలకు ఇప్పుడు కేజ్రీవాల్ నిర్దోషి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా నేను బయటకు వచ్చిన రోజే, ఈ అంశం మీద నుంచి పూర్తిగా మచ్చ తొలగిన రోజే నేను మళ్ళీ రాజకీయంగా ఇంకో స్టెప్ తీసుకుంటాను, సో అప్పటి వరకు ఖచ్చితంగా నేను ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిగా ఉండడం కూడా నేను అంత సబబు కాదు అని ఆయన భావించి వచ్చే 2 రోజుల్లో ఆయన అయితే ఈ పదవికి రాజీనామా చేయబోతున్నట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి ఢిల్లీ రాజకీయంలో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. మరి చూడాలి నిజంగా కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయకపోతే ఆయన అన్నట్టుగా కడిగిన ముత్యంలా బయటకు వస్తే మాత్రానికి మళ్ళీ ఆయన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసి మళ్ళీ సీఎం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇదే ఏం జరుగుతుంది ఏంటనేది మరికొద్ది రోజుల్లో మనం కూడా చూద్దాం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.